నేను పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనని ఈనాడు పార్టీకి చెప్పాను. కాబట్టి అది విషయమే కాదు. తర్వాత రెండో విషయము, కారు ఇచ్చిన ఆయన మాట్లాడతల్లా, కారు తీసుకున్న వారు మాట్లాడతల్లా. ఈ మధ్యలో మాట్లాడుతున్నటువంటి వంది మాగిదాలు ఉన్నారు కదా, వాళ్ళు సీట్ల కొరకు మాట్లాడుతున్నారు, వాళ్ళు పోస్టుల కొరకు మాట్లాడుతున్నారు, వాళ్ళు వాళ్ళ ఉనికి కొరకు మాట్లాడుతున్నారు. జనంలో తిరస్కరించబడినటువంటి ఒక నాయకులు, విలువలు కోల్పోయినటువంటి ఒక వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలుగానే నేను దాన్ని పేర్కొంటా ఉన్నా. ఇకపోతే ఠాగూరు ఠాగ్రే వీళ్ళ మీద ఆరోపణలు చేసింది ఎవరు? వీళ్ళ మీద అధిష్టానానికి ఫిర్యాదు చేసింది ఎవరు? వీళ్ళ మీద అనేక రకాల వాస్తవాల్ని బయటపెట్టింది ఎవరు? ఆ తర్వాత అధిష్టానమే ఠాగూర్ని ఎందుకు మార్చింది, ఠాగ్రేని ఎందుకు మార్చింది? అధిష్టానం సభ అని చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ సభ అని చెప్పాలి దీనికి. ఠాగూర్ని ఎందుకు మార్చారు, ఠాగ్రేని ఎందుకు మార్చారు? ఒకవేళ వీళ్ళిద్దరే కనుక కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో జీవం పోసినటువంటి వాళ్ళు అయినట్టయితే ఎందుకు మార్చారు? అసలు వాళ్ళ మీద ఫిర్యాదులు ఎందుకు చేసి జరిగినాయి? వాళ్ళ మీద అనేక రకాల ఆరోపణలు ఎవరు చేశారు? అరే కాంగ్రెస్ సంస్కృతే అదే, కాంగ్రెస్ సంస్కృతే బ్రీఫ్ కేసులు, సూట్ కేసులు, ల్యాండ్ ట్రాన్స్ఫర్లు, తర్వాత కార్లు, తర్వాత అక్కడి నుంచి సర్కారులో పనులు చేసుకోవటం అనేది కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో అలవాటు అన్నటువంటి విషయం భారతదేశ రాజకీయాలు చూసిన తర్వాత, ఒక్కొక్క రాష్ట్రాల యొక్క పరిపాలన చూసినటువంటి తర్వాత అందరికీ ప్రజానీకంగా అర్థమైనటువంటి ఒక వ్యవహారం అని చెప్పని నేను పేర్కొంటున్నా. కాబట్టి అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి మంత్రులు గాని ముఖ్యమంత్రులు గాని జైలుకి వెళ్ళినటువంటి సందర్భాలు, ఇన్ఛార్జీలో ఉన్న వాళ్ళు ఇంటికి వెళ్ళినటువంటి ఒక సందర్భాలు, ఇట్లా కాంగ్రెస్ సంస్కృతిలో అంతర్భాగంగానే సాగినటువంటి వ్యవహారం ఇప్పటికి కూడా నేను చెప్తున్నాను. ఇచ్చిన వాళ్ళన్నా మాట్లాడాలి, తీసుకున్న వాళ్ళన్నా మాట్లాడాలి, అప్పుడే నేను సమాధానం చెప్తా, ఆధారాలు చూపిస్తానని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఏమండి ఇప్పుడు బెంచ్ కార్ ఆమెకి ఇవ్వలేదు నాకు తెలుసు, వీఆర్ గోయింగ్ టు సూ దిస్ వల్ల ఎవడండి వీడు, అంత ఎవిడెన్స్ ఉందా? ఇప్పుడు కోర్టులో వేసి ముందు ఆయన కొనివ్వాలి బెంజ్ గారు, అదే పనిష్మెంట్. పిచ్చి పిచ్చిగా ఉంటే ఇవ్వను, ఎందుకు సంకం పెట్టుకొని దాచిపెట్టుకున్నాడు? అన్ని ఆధారాలు ఉండే అంత ఎవిడెన్స్ ఉంటే నాన్ సెన్స్, లేడీస్ పైన ఇష్టం వచ్చిన టబాండాలు వేస్తారు, మేమేదో ఏడ్చి కూలిపోయి కుమిలిపోతామని అనుకుంటున్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని సామెత ఉంది, కాబట్టి అనవసరంగా బౌబౌం అని చెప్పొద్దండి, చెప్పండి. ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి కార్యకర్త నా వారసులు, ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, కాబట్టి కార్యకర్తల మనోభావాలు తెలుసుకొని వాళ్ళ అభిప్రాయాలని బట్టి అదేవిధంగా సెలక్షన్ కమిటీ వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఎవరైతే గెలుస్తారో, నాకు కులం మతం ఏది సంబంధం లేదు, గెలిపే నాకు అవసరం. సో ఎవరు గెలుస్తారని మేము అనుకుంటామో మూకుమ్మడిగా అందరం కలిసికట్టుగా, అదృష్టానికి మాకు ముగ్గురు మంత్రులు ఉన్నారు, 2.5 లక్షల మెజారిటీ ఆల్రెడీ లీడ్ ఉంది. అండ్ ఖమ్మం ఎప్పుడు కూడా గత 2 ఎన్నికల్లో కూడా మీరు గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక తీర్పు వస్తే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ 3 రంగుల జెండా రెపరెపలు ఆడుతూనే ఉంది. And we will continue to keep that winning streak. Kabati, Khammam, don't worry. Muguru unnaru? ఎవరైనా ఉండని, ముగ్గురులో ఎవరు గెలుస్తారనేది నాకు అవసరం. గెలిచే క్యాండిడేట్కే టికెట్, నేనకేం సెంటిమెంట్ లేదు, నేనే గెలుస్తా. ఏమో ఆయ ఎప్పటి నుంచో పాపం, ఆయనకి ఇంకేమీ దిక్కు లేదు. ఏంది సీటు కూర్చుండేదాన్ని కుర్చీలు ఎప్పుడు ఇస్తాం మేము, ఎందుకు ఇవ్వము? ఎవరైనా వద్దన్నారా? ఎందుకు ఇప్పుడు నా బ్రదరేగా, నేను శూర్పణఖ అయితే ఆయన నా అన్నగారు అయితే ఆయన ఏమవుతాడు?
చుట్టరికి ఏమవుతుంది ఏమవుతుంది? మరి అయోధ్య రాముడు ఆ పేరంత ఎత్తంగా లేనిది, శూర్పణఖ వెనకాల దూరంగా ఉండదు కదా. రామభక్తులు తను కూడాను శూర్పణఖ జాతి తక్కువ అని చెప్పి ఒక దేశ ప్రధానమంత్రి హేళన చేసి ఆ జాతిని కించపరిచేటట్టు ఆ రోజు ఆయన పార్లమెంట్లో మాట్లాడారు. ఏం పర్వాలేదు, రాబోయే రాఖీ పండక్కి నేను ప్రధానమంత్రి గారికి రాఖీ నేనే స్వయంగా కడతాను. ఇంకేమన్నా ఉన్నాయా క్వశ్చన్స్? రైట్, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి గారి స్వీట్స్ కూలు కూలు డబ్బా కూలికే చెప్పుకో మాట్లాడు. ఇంకేంటి డబ్బులు ఇవ్వాలా? మేము బీజేపీ కాదు, మేము కాంగ్రెస్.